రక్తదానం చేసి ప్రాణదాతులు అవ్వాలని కడప జిల్లా రాయచోటి డీఎస్పీ శ్రీధర్ అన్నారు. పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా రాయచోటి పట్టణ పోలీస్ స్టేషన్ నందు డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డివిజన్ సిఐలు జి రాజు, లింగప్ప, స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు అనగా అక్టోబర్ 21వ తేదీ నేషనల్ పోలీస్ కమెమరేషన్ జరుగుతుంది. ఈ సందర్భంగా రాయచోటి సబ్ డివిజన్కి సంబంధించి రాయచోటి పోలీస్ స్టేషన్లో, టౌన్ పోలీస్ స్టేషన్లో మా టౌన్ సిఐ గారు, ఎల్ఆర్పల్ సిఐ గారు, రూరల్ సిఐ గారు కలిసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా డిఎస్పీ గారు నేను బ్లడ్ ఇచ్చాను. మా ఎల్ఆర్పల్లి సిఐ, తర్వాత మా టౌన్ సిఐ, మా సబ్ డివిజన్ సంబంధించిన ఎస్ఐ గారు, చాలామంది తర్వాత కానిస్టేబుల్స్ కూడా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇదే సందర్భంలో మా మహిళా పోలీసులు కూడా చాలామంది బ్లడ్ డివిజన్ బ్లడ్ ఇవ్వడం జరిగింది. చాలామంది యువనర్స్ కూడా విల్లింగ్తో వచ్చి బ్లడ్ ఇస్తున్నారు. ఈ మహిళా పోలీసులు కూడా కొత్తగా వచ్చినా కూడా వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయడం ప్రశంసనీయము. జనరల్గా ఒక్కొక్కరు బ్లడ్ వచ్చేసి 3 ప్రాణాలు కాపాడుతుందంట. అదేవిధంగా పోలీస్ కమెమరేషన్ డే సందర్భంగా మా పోలీసులు చేసిన త్యాగాలకు డ్యూటీలో చాలామంది బలై చనిపోయారు ప్రజల సేవలో, ప్రజల సెక్యూరిటీలో. ఈ సందర్భంగా పోలీస్ కమ్యూనికేషన్ జరుగుతుంది. పోలీసులతో కూడా మంచి సంబంధాలు కలిగి ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడము, శాంతి భద్రతల కంట్రోల్లో వాళ్ళు కూడా భాగస్వాములు, పోలీసులతో కూడా కలిసిమెలిసి పనిచేయాలని కోరుకుంటున్నారు.